ముంబై లాంటి అగ్రశ్రేణి జట్టుని ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబైని ఓడించడంపై ఆ జట్టు కెప్టెన్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గెలుపు అనంతరం పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మ్యాచ్ ఆరంభంలో కొద్దిగా ఒత్తిడికి లోనయ్యాము, కానీ అమీష్ మిషారా బాయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని కుప్పకూల్చాడు. మా బౌలర్లు అందరూ చాలా బాగా బౌలింగ్ చేసి ముంబైని 137 పరుగులకే పరిమితం చేశారు. ముంబైని ఓడించడం ఆనందంగా ఉంది. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో సాధన చేశాం, అందుకే విజయాలు సాధిస్తున్నాం. గతం గురించి ఆలోచించకుండా ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గురించి దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. లలిత్ యాదవ్ అద్భుతమైన భారతీయ ఆటగాడు, ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్నాడు. ఇలాంటి పిచ్లపై అద్భుతాలు చేయగలడు. ఏ మ్యాచ్లో అయినా సరే ముంబై లాంటి పటిష్టమైన జట్టుతో తలపడుతున్నప్పుడు చేతిలో వికెట్లు ఉంటే ఏ లక్ష్యాన్నైనా ఛేదించి ప్రత్యర్థి జట్టును ఓడించవచ్చు అని అర్థమైంది అని పంత్ పేర్కొన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.